హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘము. దీనిని 1925 విజయదశమి రోజున మహారాష్ట్రలోని నాగ్పూర్లో పరమ పూజ్య డాక్టర్ కేశవ బాలి నాంపద్ గారు నలుగురు పిల్లలతో దాన్ని ప్రారంభించారు. సమస్త హిందువులను కలిపి భారత మాతను ఈ ప్రపంచానికే విశ్వగురువుగా నిలబెట్టాలనే ఏకైక లక్ష్యం. దీనిలో చిన్నతనం నుంచి ప్రేమ, పెళ్ళి అన్నింటినీ పక్కన పెట్టి బ్రహ్మచర్యంతో నిత్యం ఆ భారత మాతకు జయము కలగాలని సమాజ సేవ చేస్తుంటారు. అలాంటి ఆర్ఎస్ఎస్ ఇప్పుడు అగ్రరాజ్యాల్లో సైతం తన సత్తాను చాటుతోంది. కానీ తాజాగా అమెరికా వంటి కొన్ని రాష్ట్రాలలో దీనిని బ్యాన్ చేశారు. కావున దీనిపై తీవ్రంగా వ్యతిరేకత పెరిగింది. అంతటి మహాకార్యాలను ఆపేది ఇస్లాం మతస్థుల లేక రాజకీయ ప్రయోజనాల కోసమా అని పరిశోధనలు జరుగుతున్నాయి. అమెరికాలో ఆర్ఎస్ఎస్ను విజయదశమి రోజున జరుపుకుంటారు. మన భారతదేశంలో ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క స్వయం సేవక శాఖలు కూడా విజయదశమి పండుగను గొప్ప వైభవంగా జరుపుకుంటాయి. అదేవిధంగా హిందూ స్వయం సేవక సంఘకి సంబంధించిన వాలంటీర్లు విదేశాలలో విజయదశమి పండుగను గొప్పగా జరుపుకుంటారు. శాఖలు ఉన్న నగరాల్లో సామూహికంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం భారతదేశం వెలుపల అమెరికా, ఆస్ట్రేలియా, ఉక్రెయిన్, కెనడా, సౌదీ అరేబియాతో సహా 40కి పైగా దేశాల్లో హిందూ స్వయం సేవక సంఘ జరుగుతోంది. ఆ దేశాలన్నింటికీ ఏదో ఒక రూపంలో శాఖలు ఉన్నాయి. ప్రస్తుతం యుఎస్లోని 34 రాష్ట్రాల్లోని 160 నగరాల్లో 230 స్థానాల్లో శాఖలు స్థాపించబడ్డాయి. అన్ని నగరాల్లో విజయదశమి పండుగను ఘనంగా నిర్వహించారు. అమెరికాలో ఎక్కువగా వివిధ నగరాల్లో విజయదశమి రోజు నుంచి వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో హిందూ స్వయం సేవక సంఘ వాలంటీర్లు విజయదశమి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో 400 మందికి పైగా ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. మహిళల సంఖ్య కూడా బాగానే ఉంది. ఈ కార్యక్రమంలో భారతదేశం నుంచి వెళ్లిన ఏకల్ గ్రామోత్తన్ జాతీయ కన్వీనర్ లాలన్ శర్మ, ప్రజ్ఞ ప్రవాహ ప్రాంతీయ కన్వీనర్ రామశిష్య సింగ్ పాల్గొన్నారు ఈ సంవత్సరం. కానీ ఇప్పుడు దీనిపై బ్యాన్ విధిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ బ్యాన్ను తీసేసేలా జరిగే ప్రయత్నాలు సఫలమవుతున్నాయని తెలుస్తోంది. ఒకవేళ సఫలమైతే ఇంకెప్పటికీ ఆర్ఎస్ఎస్ జోలికి కూడా రారు హిందూ శత్రువులు. అది ఫ్రెండ్స్ విన్నారుగా, మరి దీని గురించి ఈ తాజా వీడియోపై మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.